హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ ఎన్ ఈడ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతాను వెజ్ శాండ్విచ్ రెసిపీ అనమాట మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు త్వరగా దాన్ని తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో మనం తినడానికి క్విక్గా ఈజీగా మనకి ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ఎమ్మీ డిలీషియస్ శాండ్విచ్ అయితే ఇంట్లోనే చేసుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది సో మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్పబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో నేను ఇక్కడ శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్యాన్ తీసుకున్నాను దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ప్యాన్కి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి మంచిగా బ్ర బ్రెడ్ అనేది మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట సో మనం శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ స్లైసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒక శాండ్విచ్ చేయడం కోసం నేను ఒక స్లైస్ తీసుకున్నాను బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద కిసాన్ టమాటో సాస్ ఉంది కదా అది యాడ్ చేస్తున్నాను మీకు నచ్చిన టమాటో సాస్ బ్రాండ్ అయితే యూజ్ చేయండి ఇలా టమాటో సాస్ అప్లై చేసి మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూస్తున్నారు కదా బ్రెడ్ స్లైస్కి అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది టమాటో సాస్ యాడ్ చేస్తే తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఒక చిటికెడు రెండు రెండు స్లైసుల మీద సాల్ట్ వేసుకుంటున్నాను చిటికెడ్ అనమాట సో మనకి సాల్ట్ అనేది ఉండదు కదా బ్రెడ్ శాండ్విచ్ తినేటప్పుడు అందుకోసం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా టమాటో స్లైసెస్ ఆనియన్ స్లైసెస్ ఉల్లిపాయ స్లైసెస్ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇలా తరిగా తరిగినవి రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ కొంచెం ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత కారం అనమాట కారం మనకి ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మనకి కారం లేకుండా ఉప్పు లేకుండా నడవద్దు కాబట్టి సో కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను తర్వాత ఇటు సైడ్ ఇంకో బ్రెష్లేస్ ఇలా కవర్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకుని మంచిగా చూస్తున్నారు కదా అనమాట కన్సిస్టెన్సీ టెక్స్చర్ అంటారు కదా సో ఈ విధంగా అయితే కనిపించాలి మనకి బ్రెడ్ శాండ్విచ్ అనేది ఇలా ఒక స్లైస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట బ్రెడ్ శాండ్విచ్ని ఒక నైఫ్ తీసుకొని ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని అసలు టేస్ట్ అనేది అసలు సూపర్ అనమాట మనకి బయట దొరికేటట్టే ఉంటుంది అసలు టేస్ట్లో ఏం మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అద్దరిపోయే బజార్లో బయట మనకి కెఫేలో దొరుకుతుంది కదా అలా అనమాట సూపర్గా ఉంటుంది మనకి సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో సిఎన్ నెక్స్ట్ వీడియోస్ గాయస్ బాయ్